నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంటరిమ్ బెయిల్ మీద విడుదల కావడం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాణాసంచ కాల్చడము పొట్టేళ్లు నరకడము ఇవన్నీ సభ్య సమాజం తలదించుకునేటువంటి హేయమైన చర్యలకు పాల్పడడం నిజంగా చాలా బాధాకరం. ఏ కోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ నేరంలో ప్రమేయం లేదు అని తమ అభిప్రాయాన్ని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు. పూర్తి స్థాయిలో ఆయనకు ఈ కేసులోని ఇతర ముద్దాయిలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వందల కోట్ల రూపాయలను దారి మళ్లించడం జరిగిందనేసి కోర్టు నమ్ముతో ఉంది. ఆయన జైలుకు వెళ్లిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజిల్స్ వేయడము, కట్టలు చెంచాలతో సౌండ్ చేయడము, కువత్తుల ర్యాలీలు చేయడము, కళ్ళకు గంతలు కట్టుకుని ఫోటోలను ప్రదర్శించడము, విచిత్రమైన విన్యాసాలన్నీ కూడా నారా లోకేష్ గారి ఆదేశాలతో చేయాల్సి వచ్చింది. కానీ న్యాయం గెలిచిందని వ్యాఖ్యానాలు చేసే వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, నిన్నటి రోజున న్యాయం గెలిచిందా రోగం గెలిచిందా అని అడుగుతా ఉన్నా. కేవలము ఆయనను చికిత్స నిమిత్తం మాత్రమే 4 వారాల పాటు ఇంటరిమ్ బెయిల్ పైన కండిషనల్ గా విడుదల చేయడం జరిగింది. ఇది కూడా తాత్కాలికంగా 4 వారాల పాటు. ఇక తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది అనుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ రారనుకున్నాము అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక మన రాప్తాడి నియోజకవర్గంలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి ఆ పొట్టేళ్ళని నరికి ఆ రక్తాన్ని సిమ్మేలా దాని ఆ బాడీని సిద్ధరామపురం కొట్టాల్సి ఉంటుంది. సమీప బంధువులు నిజంగా మీకు ఆయన పైన ప్రేమే ఉంటే పూజా పునరస్కారాలు ఏమైనా కానీ చేసి ఉండొచ్చు, కానీ ఇలాగా మీ హేయమైన నీచాతి నీచమైనటువంటి మీ స్వభావాన్ని మీరు బయట పెట్టుకుంటా ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అనుచరులు ఈ విధంగా జంతు బలులు ఇచ్చేటువంటి వారు ఈయన బయటికి రాగానే బలులు ఇస్తా ఉన్నారు, నిజంగా ఈయన అధికారం లేకొస్తే ఎంతమందిని చంపుతారు అనేటువంటి ప్రచారం ఈరోజు జరుగుతూ ఉంది. అటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతా ఉంది. శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన వ్యక్తి 4 వారాల పాటు బయట ఉండి ఖరీదైన ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని రమ్మని పంపడం అనేది మాత్రమే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయన పాత్ర లేదు అనేసి ఆయన మాట్లాడలేదు. ఆయన ఆయన తరఫున ఒకళ్ళ తరపుచ్చుకున్నటువంటి వకీళ్ళు కూడా ఎవరు కూడా ఆర్గ్యుమెంట్స్ చేయలేదు. ఎక్కడ కూడా వాళ్ళ అఫిడవిట్స్ లో కూడా మెన్షన్ చేయలేదు. ఇందులో పూర్తి స్థాయిలో నేరము అంగీకరించడమే జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సంబంధించినటువంటి లూత్రాన వాత్రాన ఈ వకీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా నేరం అంగీకరించడమే జరిగింది. సో అటువంటి వ్యక్తి ప్రజల్ని మోసం చేసే దాంట్లో సిద్ధహస్తులైనటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంత కాలము చెప్పిన మాట పైన నిలబడి ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే మేనిఫెస్టోలు రూపొందించారో అది ప్రతి ఒక్కటి కూడా 100 రూపాయలు అమలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి తప్పనిసరిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు బతుకున్నంత కాలం గెలిపిస్తూనే ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బతకాలి, ఆయన ఇంకో 10-15 సంవత్సరాలైనా బతకాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ 4 వారాల్లో ఆయన అనారోగ్యాలన్నీ కూడా అవన్నీ కూడా దాన్ని జబ్బులన్నీ కూడా చూపించుకొని ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని మళ్ళీ ఆరోగ్యంగా జైలుకి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి మీ విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పు చేస్తే, తప్పు చేసినట్లు ఆరోపణలు వస్తే కోర్టు ద్వారా తమ అమాయకత్వాన్ని లేదా నిజంగా తమ నిజాయితీని నిరూపించుకునేసి బయటికి వచ్చినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు, లేదా బయటకు బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత అనేక కేసులు కొట్టేయించుకున్నటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో తిరిగి ప్రజల్లో తిరగలుగుతా ఉన్నారు తలెత్తుకొని. అటువంటి అవకాశం ఏదైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి తప్ప, మేము చట్టానికి అతీతులము, ప్రజాస్వామ్యానికి అతీతులము, రాజ్యాంగానికి అతీతులం అనే విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తే మాత్రం తప్పనిసరిగా 2024లో జరగబోతున్నటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో తప్పనిసరిగా కౌరవులకు పట్టిన గతే మళ్ళీ ఒకసారి పడుతుందని హెచ్చరిస్తాం.